సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి మన యొక్క మొబైల్లో ఏ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇవాళ వీడియోలో చూస్తాను అండ్ ఈ వీడియోని ఎన్నింగ్ వరకు చూడండి సో దీనికోసం ముందుగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రోదర్ యాప్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ మీరు హెచ్డిఎఫ్సి డాట్ కామ్ అని సెర్చ్ చేయండి లేదు అంటే సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసుకోండి సో విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అదేవిధంగా క్యాప్చర్ కోడ్ అడుగుతుంది క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క ఓటీపీని మీరే ఇక్కడ ఎంటర్ చేయండి సో వన్స్ ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఐడి ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ అదేవిధంగా పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సో వీటిలో ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఆధార్ కార్డ్ చేసుకుంటే మీరు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకోవడం వల్ల సో నేనైతే ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపించడం జరుగుతుంది పాపప్లో సో వాటిని మీరు చదువుకొని అగ్రి మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి నెంబర్ని అడుగుతుంది సో మీరు దాన్ని ఎంటర్ అయితే చేయాలి తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో అప్పుడు మాత్రమే ఓటీపీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ కోడ్ అని క్లిక్ చేయగానే మీకు ఆధార్కి లింక్డ్ మొబైల్ నెంబర్ ఉన్న మొబైల్ నెంబర్కి మనకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను సో ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ మీద క్లిక్ టిక్ మార్క్ ఇచ్చేయండి సో ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఈ విధంగా మీరు ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అకౌంట్ టైప్ అయితే అడుగుతుంది రెగ్యులర్గా సేవింగ్స్ అకౌంటా అని సో వాటిలో మీరు మీ యొక్క మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంచుకోగలుగుతారో వాటిని ప్రకారం అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ అదేవిధంగా మనకు అండ్ రెగ్యులర్ మ్యాక్స్ అకౌంట్ యూత్ అకౌంట్ అని ఉంటుంది సో నేనైతే యూత్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను మినిమమ్ బ్యాలెన్స్ ఫైవ్ థౌజండ్ మాత్రమే సో అందుకు నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది సో మీకు దగ్గరలో ఉన్న అయితే సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఈజీగా ఉంటుంది ఈ యొక్క సిటీని అండ్ మీ యొక్క బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పాపప్ పేజ్ చూపించవడం జరుగుతుంది సో మీరు ఏదైతే ఇందాక సెలెక్ట్ చేసుకున్న అకౌంట్ టైప్ ఉందో సో దాంట్లో మీకు ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలి అనేది చూపిస్తుంది సో మీరు మీ మినిమం బ్యాలెన్స్ ప్రకారం యొక్క అకౌంట్ టైప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయమని అడుగుతుంది మీ యొక్క నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ అండ్ మదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది అదేవిధంగా సో మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో ఈ విధంగా మీ యొక్క నేషనాలిటీ ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది సో వాటినన్నిటిని మీరు ఫిల్ అయితే చేయండి సో లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది పాన్ కార్డ్ అయితే దీనికి మానిటరీ సో మీరు ఖచ్చితంగా పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి సో మీరు ఈ యొక్క పాన్ కార్డ్ని అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు వీడియో కాల్కి వేసులో దాన్ని చూపించైనా చూపించవచ్చు వాళ్ళకి సో లేదు అంటే మీరు పాన్ కార్డ్ని అప్లై అప్లోడ్ అయితే చేయండి మంచిది అండ్ ఈ విధంగా పాన్ కార్డ్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో ఇక్కడ మీకు సో మీ యొక్క అడ్రస్ టైప్ రెసిడెన్షియా లేదా సో మీకు ఓన్ ఇల్లు ఉందా లేదా అనేది కూడా అడుగుతుంది ఇక్కడ సో అడ్రస్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి ఎందుకంటే సో మీకు ఒకవేళ ఏటీఎం వచ్చినప్పటికీ ఆ యొక్క ఆ యొక్క అడ్రస్కి మీకు ఏటీఎం కూడా రావడం అయితే జరుగుతుంది సో విధంగా మీరు ఇక్కడ ఆ యొక్క అడ్రస్ని అయితే తప్పులు లేకుండా ఎంటర్ అయితే చేసుకోండి సో మీ ఆధార్ కార్డు దగ్గర ఉంచుకొని సో ఇక్కడ మీరు మెయిలింగ్ అడ్రస్సు రెసిడెన్సీ అడ్రస్ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఆ అడ్రస్కే ఏటీఎం రావడం జరుగుతుంది సో మీకు ఏమైనా బ్యాంక్ సంబంధించినటువంటి పోస్టులు కూడా అందులోనే రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్లో చేసి మీ యొక్క ఆక్యుపేషన్ డీటెయిల్స్ అడుగుతుంది సో మీరు ఎంప్లాయా లేదా లేదంటే స్టూడెంటా సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఇక్కడ ఎంత అడగడం జరుగుతుంది సో మీరు ఎక్కడ పని చేస్తున్నారు అనేది కూడా అడుగుతుంది సో ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చేసి ఫిల్ అయితే చేయండి వన్స్ ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మీకు ఏదైతే మీరు ఫస్ట్లో ఇచ్చిన ఆధార్ కార్డు ఉందో దాన్ని మీకు ఐడి ప్రూఫ్గా వాడాలా లేదంటే సో ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ కూడా వాడాలా అనేది అడుగుతుంది నేను సెకండ్ ఆప్షన్గా క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు నామినీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది సో నామినీ డీటెయిల్స్లో మీరు సో మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ కానీ ఇవ్వండి లేదంటే సో మీ బ్రదర్ సిస్టర్ నేమ్ కూడా ఇవ్వచ్చు సో ఇక్కడ ఆ యొక్క డీటెయిల్స్ అయితే మీరు సబ్మిట్ చేయాలి సో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన నేమ్ కూడా సో ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత కింద మనకు సో మీరు పుట్టిన సిటీ అడుగుతుంది సో మీరు పుట్టిన స్టేట్ కూడా అడుగుతుంది సో ఇవి రెండు కూడా మీరు ఫిల్ అయితే చేయాలి సో వన్స్ ఫిల్ చేసిన తర్వాత కింద ఒక ప్రివ్యూ బటన్ ఉంటుంది సో ఆ ప్రివ్యూ బటన్ క్లిక్ చేస్తే మీకు ఎప్పుడే ఎప్పుడైతే ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం చూపించడం జరుగుతుంది సో వాటిలో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ వీరు వెనక్కి వెళ్ళి అవి సరి చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సో వీరు వీడియో కాల్ కేవేసి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు లేదు అంటే సో బ్రాంచ్కి వెళ్ళైనా కేవేసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సో వీడియో కాల్ కేవేసి ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ కేవేసిని అయితే చేసుకోండి మంచిది అండ్ ఈ విధంగా ప్రివ్యూ చూసిన తర్వాత మనకు ఆ డి సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఇదే విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్తాను సో ఇక్కడ మనకు మనకు వెల్కమ్ కిట్ కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్కి సంబంధించి సో దీంట్లో మీరు ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క వెల్కమ్ కిట్ అయితే రావడం జరుగుతుంది వెల్కమ్ కిట్లో ఏటీఎం కార్డు అండ్ ఒక చెక్ బుక్ సో ఒక పాస్బుక్ అయితే ఉంటుంది సో వెల్కమ్ కిట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది సో విధంగా సబ్ ఓకే అనే బటన్ మీద క్లిక్ చేయగానే మనకు సో ఈ విధంగా లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది సో వన్స్ లోడింగ్ అయిన తర్వాత ఎక్స్టెండెడ్ కేవైసీ అని ఇందాక చూపించింది కదా అదే వచ్చింది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వీడియో కాల్ కేవైసీ అండ్ బ్రాంచ్ కేవైసీ సో మీరు కేవైసీ బ్రాంచ్కి వెళ్ళి చేస్తారా లేదంటే వీడియో కాల్ కేవైసీలో చేస్తారా అని అడుగుతుంది సో మీరు మీ కన్వీన్స్ బట్టి సెలెక్ట్ చేసుకొని నేనైతే వీడియో కాల్ కేవైసీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో వీడియో కాల్ కేవైసీలో మనకు అవి కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి అని చూపించడం జరుగుతుంది సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్ మీరు ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత అగ్రి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది మీ యొక్క బ్రాంచ్ కోడ్ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క అకౌంట్ నెంబర్ మీ యొక్క కస్టమర్ ఐడి కూడా అక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ విధంగా చూపించినటువంటి కస్టమర్ ఐడి అకౌంట్ నెంబర్ ఐఎప్సి కోడ్ వీటిని మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీరు మర్చిపోయినప్పటికీ కూడా సో ఆ స్క్రీన్ షాట్ ఉండడం వల్ల మీకు యూజ్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ యొక్క మొబైల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ని ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మనం వీడియో కాల్కి ఎలా కంప్లీట్ చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ లార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్